నమస్కారం దరహాసా బ్లాగ్కి స్వాగతం ఇప్పటివరకు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్లైకాన్ ఈరోజు మనం తెలుసుకునే విషయము రథసప్తమి రోజు ఏం చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం అన్నమాట ఇక ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుణ్ణి ఆరాధించే పర్వదినమే రథ సప్తమి అనమాట ఈరోజు ప్రధాన అంటే మనం చేయాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి పని మాఘ మఘాస్నానం అంటే మాఘమాసంలో సప్తమి రోజు వచ్చింది కాబట్టి ఈ రోజున మనం చాలా విశేషమైనటువంటి పుణ్యదినం కాబట్టి మనం మాఘా స్నానం చేయాలి అంటే ఏంటంటే మీకు మీకు దగ్గరలో సముద్రం ఉందనుకోండి సముద్ర స్నానం ఆచరించాలి లేకపోతే నదీ స్నానం ఆచరించాలి అది దొరకలేదనుకోండి మీ ఇంట్లో ఉన్న బకెట్లో ఉన్న నీటిలో గంగాదేవిని స్మరిస్తూ స్నానాన్ని అది కూడా తెల్లవారుజామునే చేయాలన్నమాట సూర్యుడు ఉదయించాక కాదు సూర్యుడు ఉదయించక ముందే స్నానాన్ని ఆచరించాలి ఈ విధంగా ఆచరించడం వల్ల సకల రోగాలు అనేవి అన్నమాట అలాగే ఏడు జన్మలలో చేసినటువంటి పాపాలు నశింపబడతాయని మనకి పురాణాలు చెబుతూ ఉన్నాయన్నమాట అలాగే ఈ స్నానం చేయడానికి ముందు ఆకులని దొన్నెలుగా చేసే అంటే చిన్న చిన్న నిలబడే వాటిగా లేట్ చేసుకొని అంటే ఒక గిన్నెలా చేసుకొని దొన్నెలుగా అంటే ఒక గిన్నెగా చేసుకొని దాంట్లో దీపాన్ని వెలిగించి సూర్యుడిని ధ్యానిస్తూ ఆ దీపాన్ని నీటిలోకి వదలాలన్నమాట ఇక ఈరోజు స్నానంలో ఏడు జిల్లేడు ఆకుల్ని తల మీద ఉంచుకొని ఇలా ఉంచుకొని మనం స్నానం చేయడం వల్ల ఆరోగ్యం చేకూరుతుందని మనకి మన పెద్దవాళ్ళని మనకి చెబుతూ ఉంటారనమాట అలాగే స్వామివారికి పాయసాన్నాన్ని నివేదించాలి పాయసానంతో పాటు స్వామివారికి పూలు పుష్పాలు పండ్లతో సేవించాలి అలాగే స్వామివారిని అష్టోత్తర సతనామావణి ఆదిత్య స్తోత్రం ఇవన్నీ చదువుకొని స్వామివారిని మా శక్తి కొలది పూజించాలి ఇలా చేయటం వల్ల ఏడు జన్మలలో చేసినటువంటి పాపం నశిస్తుందని మనకి పురాణ వచనం అన్నమాట ఇదేనండి ఏం చేస్తే మనకి రథసప్తమి రోజున ఎటువంటి ఫలితం లభిస్తుంది అనే విషయం మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ నమస్కారం